రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి ఉంది, బెంగళూరులో అభివృద్ధి ఉంది. చాలాసార్లు నేను రాయలసీమకి, ముఖ్యంగా రాయలసీమకి వెళ్ళినప్పుడు, మేము బెంగళూరుకి వెళ్ళిపోతున్నామన్న మా అమ్మా నాన్నను చూసుకోలేకపోతున్నామని, ఇక్కడ అనంతపురంలో ఇటు ప్రాంతాల్లో ఇక్కడ ఎందుకని ఐటీ అభివృద్ధి చేయరండి. నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం కానీ అందరూ తీసుకురాగలిగితే ఐటీ మిగతా జిల్లాలకి, మిగతా రాష్ట్రాలకన్నిటికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేసి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితిని అలాగే